నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు ఉగాది తర్వాత సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారండి మాత్రే నమ అందరికీ నమస్కారం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రి అంబకే దేవి నారాయణ మోస్తతే ఈరోజు మనం తెలుసుకునే సింహరాశి ఫలితాలు సింహరాశి వారికి ఈ విధంగా సహజంగా గోచారపరంగా పరంగా రెండు ఉంటాయి రెండుంటాయి జాతకరీత్యా గోచార రీత్యా చాలా మంది ఏంటంటే ఏమంటే రాశి ఫలాలు మేము విన్నామండి అయితే ఫలాలు మాకు ఎందుకండి సెట్ అవ్వట్లేదు అని కొంతమంది అనుకుంటుంటారు మస్తుంది ఏంటంటే జాతక పరంగా నక్షత్రం బట్టి దాని యొక్క మహర్దశ అవ్వచ్చు అంతర్దశ అవ్వచ్చు గ్రహాల స్థితిగతులు అవ్వచ్చు ఇవన్నీ కూడా పరిశీలిస్తే అప్పుడు జరిగేది పేరు ఉంటుంది పేరు బట్టి పలానా పేరు వల్ల ఈ ఈ రాశి ఉంటుంది అని చెప్పి ఉండేది దాన్ని నామరాశి అంటారు లేదంటే గోచార రాశి అంటారు అంటే గోచార పరంగా ఉంది అని కాబట్టి మనకి ముందుగా జాతక పరంగా చూసుకోవాలి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అంటే సిక్స్టీ ప్లస్లో ఉంటారు కదా వాళ్ళైతే క్షుణ్ణంగా చూస్తారు దానివల్ల అందరికీ తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే అందరి పరంగా అందరికీ ఉపయోగపడేది గోచార పరంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచార పరంగా చూసుకుంటే ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండు ఉంది అనమాట అదేవిధంగా రాజ్య పూజ్యం వచ్చేసరికి ఒకటి అవమానం ఏడు అనమాట రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు అదేవిధంగా ధనం ఆదాయం వ్యయం ఎప్పుడైనా సరే మనకి సంపాదించింది మొత్తం కూడా పద్నాలుగు పర్సెంట్ అంటే పద్నాలుగు రకాలుగా సంపాదించిన దానిలో వీళ్ళ ఖర్చు చాలా తక్కువ అన్నమాట ఎంత తక్కువ ఉందంటే వీళ్ళకి రెండు పర్సెంటే తక్కువ ఉంది అంటే రెండు పర్సెంట్ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ వచ్చేది బాగుంటుంది అయితే వీళ్ళు చేయాల్సినవి ఏంటి వీళ్ళకి ఈ యొక్క స్థానాలు అంటే డబ్బులు రావటం అయితే వస్తూ ఉంటాయి చాలామంది కావాలండి మా డబ్బులు వస్తున్నాయండి దాన్ని మిగలట్లేదు ఏంటండి అంటే దానికి కొన్ని గ్రహణాలు నక్షత్రాలు నక్షత్రంలో ఉన్న గ్రహాలు ఈ యొక్క ప్రభావం చేత కూడా మంచి చెడు రెండు ఉంటాయన్నమాట అదేవిధంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకుంటే మరి ద్వితీయ తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది సప్తమ స్థానంలో ఏడో స్థానం సప్తమ స్థానం సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుందనమాట స్థానం అదేవిధంగా భాగ్యస్థానంలో చూసుకుంటే గురు రాహువులు యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది చాలా అద్భుతమైన ఈ యొక్క సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే గ్రహణాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉందన్నమాట కాబట్టి సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండు వస్తాయి కాబట్టి ఇవి కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది ప్రత్యేకించి వీరు కొన్ని కొన్ని నియమాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఏదైనా సరే ఈ సంవత్సర పర్యంతం వీళ్ళన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంది అన్నిట్లో కూడా మంచి పేరు వస్తుంది అయితే వీరు కొన్ని చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఎప్పుడైతే ఈ ద్వితీయ తృతీయ స్థానంలో కేతుగ్రహం అన్నాం కదా ఈ యొక్క స్థాన ప్రభావం ఎలా ఉంటుంది అంటే సహజంగా కేతు జ్ఞానకారకుడు అదేవిధంగా వైరాగ్య కారకుడు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి అది ఎలా అంటే కుటుంబ స్థానం సోదర స్థానం కాబట్టి కుటుంబం అంటే ఏంటిది ఇంట్లో భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు వీళ్ళందరితో కూడా చాలా సఖ్యంగా ఉండాలి చాలా చాలా సఖ్యతగా మాట్లాడాలి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పద్నాలుగు రూపాయలు వస్తున్నప్పుడు దాని అంతా అవకాశం బట్టి అంటే పద్నాలుగు అంటే పద్నాలుగే వచ్చిందని కాదు అర్థం ఎక్కువ శాతం ధనం అనేది వస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళతో చర్చించి తన నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ రూపాయి వస్తుంది ఈ విధంగా పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇంట్లో కాకపోతే ఎవరికి చెప్పుకుంటామని మనం మన సమస్యలు మంచి అయినా చెడైన ఇంట్లో వాళ్ళు చెప్తేనే అది మంచిది కనుక వీరికి కూడా అన్నింటిలో కూడా యోగాలు లాభాలు అన్ని ఉన్నాయన్నమాట మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇంట్లో వాళ్ళే ఖచ్చితంగా కాపాడుతారు అంటే కొంతమంది జాతకంలో బాగలేకపోతే మనం చేయలేం బాగున్న వాళ్ళకి మటుకు ఎక్ ఎక్కువకి ఎక్కువ శాతం ఈ యొక్క కుటుంబం వాళ్ళతో మాట్లాడడం ఇంత ఇంత ఈ విధంగా ధనపరంగా వస్తుందని చెప్పి అదేవిధంగా సోదరులకి అదేవిధంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇట్లా ఉంటారు కదా అక్క తమ్ముడు అన్న చెల్లెలు వీళ్ళకి కూడా మంచి సఖ్యత కలుగుతుంది ఈ సంవత్సరం బాగుందనమాట అన్నింటిలో కూడా సప్తమ స్థానంలో శనిగ్రహం ఉండటం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి అది ఏ విషయం అంటే వివాహ సంబంధమైన విషయంలో నిదానంగా ఉంటుంది అన్ని విషయాల్లో అంటే ఇప్పుడు పెళ్ళి అనుకున్నాం లేదంటే ముహూర్తం లేదంటే పెళ్ళిళ్ళు ఇవన్నీ పెళ్లి చూపులు కానీ పెళ్లి కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కానీ అన్నిటిలో యోగం కలుగుతుంది ఓకే ఖచ్చితంగా యోగం కలుగుతుంది దానిలో ఎటువంటి అపనమ్మకం లేదు నమ్మకంగా ఉండండి వివాహం కూడా ఈ అమ్మాయితో అవుతుందా లేదా ఈ భయం ఎక్కువ ఉంటుంది కానీ అయ్యేది ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది అంటే రా ఈ సంవత్సరం ఒకవేళ వీళ్ళు ఖచ్చితంగా నిశ్చితార్థం వరకు ఈ మిగతా అవి కూడా స్పీడ్గా అవ్వటానికి గణపతి ఆరాధన చేయాలి అంటే ప్రత్యేకించి కాస్త గణపతి ఆరాధన చేయడం వల్ల కొద్దిగా ముందుకు స్పీడ్గా నడుస్తాయి కాబట్టి ఈ శని ప్రభావం చేత ఇబ్బందులు కలుగుతాయి అదేవిధంగా మనం భాగ్యస్థానం స్థానంలో గురువు యొక్క రాహుగ్రహ సంచారం జరుగుతుంది అనుకున్నాం కనుక మరి రాహు యొక్క ప్రభావం స్థిరత్వకారకుడు ఒక్కటి మటుకు పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంచి సంపాదన పద్నాలుగు పర్సెంట్ అంటే మంచి సంపాదన వ్యయం తక్కువ ఉంది రాజ్య పూజ్యం ఉంది తక్కువ ఉంది రాజ్య పూజ్యం ఇద్దరే పూజిస్తున్నారు అవమానం ఏడుగురు ఉన్నారు మామూలుగా ఏడుగురు తిట్టుకుంటున్నారంటే మనకి ఎంత విధంగా డబ్బులు వస్తూ ఉంటే డబ్బులు ఒక వాస్తవం మాట్లాడాలంటే డబ్బులు వచ్చినందుకు అబడు తిట్టుకోడు డబ్బులు దాన్ని వృధా చేసుకుంటుంటేనే అందరు తిట్టుకుంటారు మనకు వస్తే బాగుండు కదా వాడికి వస్తే అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు అంటారు కదా కాబట్టి నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే రాహు గురు కలయికతో ఉంది కాబట్టి రాహు స్థిరత్వ కారకుడు చేసే కాన్సంట్రేషన్ ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక సక్సెస్ సాధిస్తారు దానిలో ఎటువంటి తిరుగులేదు ఖచ్చితంగా యుఎస్ లో అమెరికాలో ఇలాంటివి ఎవరన్నా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కూడా సఖ్యత బాగుంటుంది ధనపరంగా బాగుంటుంది అదే విధంగా మెయిన్ గా విద్యా పరంగా వీరికి మంచి స్థిరమైన విద్య ఇప్పటి వరకు చాలా మంది ఐపీఎస్ అనో ఏఎస్ అనో పోలీస్ అనో ఏదో చదువుతుంటారు కదా ఏ చదువు అయినా సరే చదువు వాళ్ళకి మూడు సార్లు నాలుగు సార్లు ప్రయత్నించిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ సంవత్సరం వాళ్ళు సక్సెస్ సాధిస్తారు అంటే ఉగ్రంగా ఉంటే కనుక కొన్ని గొడవలు అయితే ఉగ్రం అనేది కోపం కోపం కాబట్టి కోపంగా ఉండకుండా వ్యవహారం అనేది అంత సఖ్యంగా మాట్లాడితే అంత సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది అంటే కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని గ్రహాలు రాహు ఏంటంటే ఉగ్ర కారకుడు తమో కారకుడు గురువు రాహు కలిసి ఉన్నారు కాబట్టి నోటి యొక్క ప్రభావం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే చాలామందికి ఇచ్చేస్తుంటారు నీకు ఎందుకు తీసుకోపోవాలి అంటే మాట ఇచ్చేస్తారు ఆ మాట కూడా చాలా జాగ్రత్తగా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా పాటిస్తే అన్ని సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయి స్త్రీకి సంబంధించి చూసుకుంటే కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి అయితే వివాహపరంగా కొద్దిగా ఆచితూచి అడుగు వేయండి వివాహ సంబంధం విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏదైనా సరే కొద్దిగా సఖ్యత లోపం అనేది కనపడుతుంది ఎందుకు లోపం కనపడుతుంది అంటే వీళ్ళ యొక్క నోటి ప్రభావం భార్యది కనుక సింహరాశి భర్తది వేరే రాశి అయితే భార్య చేసే పనులకి భర్త కోపం వస్తుంది భర్తది సింహరాశి అంటే కారణం ఏంటి అంటే శని నిదాన కారకుడు ఇప్పుడు ఎక్కడైనా సినిమాకి వెళ్దాం అనుకుంటారు చిన్న ఎగ్జాంపులే లేదా ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నారు ఏదైనా సరే సింహ సినిమాకి వెళ్దాం అనుకున్నారు అంటే సినిమా ఏడింటికంటే ఆరింటికి వెళ్ళి కూర్చుండవు అయితే పర్లేదు కానీ ఎనిమిదింటికి వెళ్తారు అంటే లేట్ బాగా ఈ లేట్ అయిపోతే ఏమవుతుంది అనవసరంగా టెంపుల్ ఉంది టెంపుల్కి కూడా అంతే పన్నెండింటికి గుడి క్లోజ్ అనుకోండి పన్నెండున్నరకు అనుకోండి గుడి క్లోజ్ కదా అప్పుడు ఇంట్లో నేను చెప్తూనే ఉన్నాను కదా మాట మాట పడక గొడవలు అయితే అదొక్కటే ప్రాబ్లం సో దాని జాగ్రత్తగా టైం మెయింటెనెన్స్ అనేది చాలా జాగ్రత్తగా పాటించాలి సింహరాశి వారు ఎందుకంటే కృష్ణ పరమాత్మే చెప్పాడు అన్నిటికన్నా చాలా ముఖ్యం కాలం కాబట్టి ఈ యొక్క పాటించాలి రెమెడీస్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా వీళ్ళకి పరంగా అన్నిట్లో కూడా సఖ్యత ఉంది పితృదేవత అనుగ్రహం ఈ సంవత్సరం బాగుంది కనుక కొత్తది ఏదైనా వస్తువు వాహనాది ఏది కొనాలన్నా సక్సెస్ సాధిస్తారు అందులో ఎటువంటి అపనమ్మకం పెట్టుకోకండి ముందుకు వెళ్ళిపోవటమే వీళ్ళ జీవితం అయితే దాన్ని రూపాయిని జాగ్రత్త చేసుకోండి సక్సెస్ సాధించవచ్చు అనమాట వీరికి అన్నిట్లో కూడా ధనం లాభం చేకూరుతుంది స్త్రీ పరంగా వీరికి ఎక్కువగా కూడా చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే అన్నీ కూడా సత్ఫలితాలు శీఘ్రంగా వీళ్ళకి కూడా వస్తాయన్నమాట थैंक यू गुरु ओम श्री दत्ताय ओम श्री दत्त्रेय नम्मा